హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఈరోజు అందరికీ ఉపయోగపడే కొన్ని చిట్కాలని చూపించబోతున్నానండి మొదటి చిట్కా వచ్చేసి ఇలా మనకి పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే చున్నీ సవి ఉంటాయి కదండి కాలేజ్ పిల్లలు వాళ్ళకి చున్నీ సవి ఉంటాయి డైలీ మనం ఇలా ఫ్రిల్డ్స్ పెట్టి పెట్టాలంటే కొంచెం మార్నింగ్ టైం టైం తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బందిగా ఉంటుందండి దానికోసం ఏం చేయాలంటే ముందుగానే ఒకసారి ఇలా చక్కగా పర్ఫెక్ట్గా ఫీల్డ్స్ అనేవి అడ్జస్ట్ చేసేసుకోవాలండి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే పిన్ పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఒక సేఫ్టీ పిన్ని అయితే ముందుగా పెట్టుకోవాలి ఇలా రెండు వైపుల్ని కూడా పెట్టుకోవాలండి సేఫ్టీ పిన్ని మెజర్మెంట్ పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని ఫస్ట్గానే ముందుగా ఇలా పెట్టుకోవాలండి తర్వాత సూది దారం తీసుకొని ఇలాగా ఒక చిన్నగా మనకి నాటు అనేది వేసుకోవాలి కనీ కనిపించినట్లుగా కొద్దిగా సన్నగా నాటు అనేది వేసుకోవాలండి ఇదే విధంగా రెండు సైడ్లు కూడా నేను పిన్పెట్టుకున్న ప్లేస్లో నాట్ అనేది వేసేసుకున్నాను మార్నింగ్ టైం ఎంత హడావిడిలో ఉన్నా కూడా మనకి ఈజీగా పని అనేది అయిపోతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఖాళీ అట్టపెట్టి బాక్సులు ఉంటాయి కదండీ ఈ టైప్ ఆఫ్ పౌడర్ కానీ లేకపోతే టానిక్ బాటిల్స్ కానీ ఇలాంటివి వస్తుంటాయి కదా వీటిని చక్కగా వేస్ట్ చేయకుండా ఒక మంచి అయితే చూపించబోతున్నానండి మన ఇంట్లో ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదా మనకి హెయిర్ కానీ పెట్టుకునేవి కానీ లేకపోతే వంటకి యూజ్ చేసుకునేవి పూజకి యూజ్ చేసుకునేవి ఇలాంటివన్నీ కూడా చక్కగా ఈ ఈ బాక్సెస్లో పెట్టేసుకుంటే ఆయిల్ అనేది ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ సైడ్కి కారిపోయి మనకి బాటిల్కి స్టిక్ అయిపోయి ఉంటుందండి అది మళ్ళీ మనం చేతితోటి ముట్టుకుంటే కొంచెం జిడ్డు జిడ్డుగా అలా ఉంటుంది ఆ ప్రాబ్లం లేకుండా చక్కగా ఇలా డైరెక్ట్గా మనం యూజ్ చేసుకున్నట్లయితే ఆయిల్ అనేది మన చేతికి అంటుకోకుండా అలాగే కింద కూడా డ్రాప్స్ అనేవి పడకుండా బాగుంటుంది అనమాట అలాగే స్టేబుల్గా నిలబడటానికి కూడా కింద బేస్ అనేది బాగుంటుంది కాబట్టి ఈ బాక్సెస్కి చక్కగా యూజ్ అవుతాయి ఇదే విధంగా రౌండ్గా ఉండే బాటిల్స్ ఉంటే ఇలా కోకోనట్ ఆయిల్ కానీ ఇలా రౌండ్గా ఉంటాయి కదండీ బాటిల్స్ వాటికి ఇలా స్క్వేర్గా ఉండే బాక్సెస్ అయితే మనకి యూజ్ అవుతుందనమాట పూజ చేసుకునే ఆయిల్స్ కానీ వంట చేసుకునే ఆయిల్స్ కానీ ఇదే విధంగా సెట్ చేసుకుని పెట్టుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి స్క్వేర్గా ఉండే కొంచెం పెద్ద సైజ్ బాక్స్లు అవి ఉంటాయి కదా ఇలా టిఫిన్ బాక్స్ కానీ దేనికైనా వస్తు ఉంటాయి కదా అవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి ఆ బాక్స్కి కరెక్ట్గా సరిపోయే ఒక ధర్మాకోల్ని పీస్ తీసుకోవాలి ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే కనుక దాన్ని చక్కగా నీట్గా చాకుతోటి కట్ చేసుకోవాలండి ధర్మాకోల్ పీస్ లావుగా ఉన్నదైనా పర్వాలేదు సన్నగా ఉన్నదైనా పర్వాలేదు ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని సెట్ చేసుకోండి తర్వాత తర్వాత ని తీసుకోవాలి ఈ టూత్పిక్స్ని వన్ వన్ ఇంచ్ గ్యాప్ తోటి దీనికి మొత్తం అంతా కూడా గుచ్చుకోవాలండి ఒకవేళ టూత్పిక్స్ కనుక లేకపోయినట్లయితే చీపురు పుల్లలు ఉంటాయి కదా వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు మామూలుగా ఇలా రీళ్లు పెట్టుకోవడానికి సెపరేట్గా మనకి బాక్సులు అనేవి దొరుకుతుంటాయి కదండి దాని బదులు చక్కగా ఇలా మనం ఇంట్లోనే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేకుండా ఇలా తయారు చేసుకుంటే మనకి మనీ అనేది కూడా సేవ్ అవుతుంది అదేవిధంగా దారాలన్నీ కూడా చిక్కులు పడిపోకుండా చాలా నీట్గా కూడా ఉంటాయి అన్నమాట ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్